వైసీపీ కీలక నేత అమరావతి రాజధాని గ్రామాల్లో అరటి తోటలో చెరుకు తోటలో తగలబెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సేమ్ టు సేమ్ సైకోలాగా తయారైన బాపట్ల మాజీ వైసీపీ ఎంపీ మీద మరో మర్డర్ కేసు నమోదైంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 3 రాజధానుల రికార్డ్ డ్యాన్స్ ఎత్తుకొని ఆ తర్వాత అమరావతి రాజధానిలో అమరావతి రాజధాని వద్దు అంటూ టెంట్లు కూడా వేపించింది. ఆ టెంట్లకి ఇంతవరకు రెంట్ కట్టలేదు. సరే, అది పక్కన పెడితే అమరావతి రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు 30 మంది గుండాలతో సత్యకుమార్ మీద మరో జాతీయ కార్యదర్శి బీజేపీ జాతీయ కార్యదర్శి మీద దాడి చేయడంతో పాటు దగ్గరుండి వాళ్ళందరిని ఎవనోహన సంపండరా, ఒకరిని చంపితే ఇంకా రాకుండా పోతారు, ఎక్కడో అనంతపురంలో ఉన్న బీసీయోడు ఈయన పలకరించడానికి వస్తాడా, ఈ యాదవ్కి ఎంత ధైర్యం, నా ప్లేస్లోనే అడుగు పెడతాడా, వేసేయండి అంటూ రాళ్ళు తీసుకుని వెంటబడి బీజేపీ నాయకుడిని గాయపరిచారు. అప్పట్లో తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే మీ మీద దాడి జరిగింది, అమరావతి రాజధానిలోకి మీరు రావడానికి వీల్లేదు, రైతులను పరామర్శించడానికి ఇక్కడ 144 సెక్షన్ ఉంది, మా అనుమతి తీసుకోకుండా ఎలా వస్తారు, కేసు నమోదు చేయలేదు. రోజులు మారిపోయినాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక నందిగాం సురేష్ చేసిన అరాచకాలన్నీ ఒక్కోటి బయటకు వస్తున్నాయి. మరేమని హత్య చేసిన కేసులో కూడా సురేష్ ప్రధాన ముద్ద, అందరినీ రెచ్చగొట్టాడు, రాయి తీసుకునే కూడా అయితే మరేమ తలకా బదులుకు చనిపోయింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కారులు దోక్కోవడంలో ఇది నెంబర్ 1. ఇంకా కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసుతో పాటు ఆల్రెడీ మరేమ్మ మర్డర్ కేసులో జైల్లోనే ఉన్నాడు, బెయిల్ అయితే రాలేదు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో పానుగంటి చైతన్యను కూడా విచారిస్తున్నారు. ఒక కీలక వైసీపీ నేత పేరు చెప్పారు, దాని గురించి సపరేట్గా వీడియో చేస్తున్నాం. ఆ కేసులో కూడా ఈ కరకట్ట కమలహాసన్, ఈ అమరావతి రాజధాని కమలహాసన్ పేరు కూడా రాబోతా ఉంది. ఇక ప్రస్తుతానికి నమోదైన మర్డర్ కేసులో 30 మంది కీలక వ్యక్తులు అరెస్ట్ కాబోతా ఉన్నారు. వారు అరెస్ట్ అయిన తర్వాత వారిచ్చే సమాచారం ఆధారంగా మిమ్మల్ని రెచ్చగొట్టింది ఎవరా అంటే వాళ్ళు చెప్తారు. వీడియోలన్నీ ఉన్నాయి, మీడియా దగ్గర వీడియోలన్నీ ఉన్నాయి. వాటన్నిటి ఆధారంగా పోలీసులు ఈరోజు విచారణ చేపట్టబోతా ఉన్నారు. నందిగాం సురేష్ మీద మరో మర్డర్ కేసు ఇప్పటికే నమోదైంది. ఇక ఆల్రెడీ 16 కేసులు ఎలాగైతే ఉన్నాయి, కోర్టులో బెయిల్ కోసం వెళ్తారు కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. బెయిల్ వచ్చిందా రాదా, ఆల్రెడీ మరేమ కేసులో అయితే బెయిల్ రాలేదు. సహజంగా 2 సార్లు రిమాండ్ విధించి మరో 3వసారి బెయిల్ ఇస్తూ ఉంటారు. మర్డర్ కేసుల్లో కూడా 3 నెలలు 4 నెలల కంటే ఎక్కువ ఉండడంలా బెయిల్ వచ్చేస్తుంది, బయట తిరుగుతూ ఉన్నారు. సో మరో మర్డర్ కేసు నమోదైంది కాబట్టి మరో 15 రోజుల్లో 4 రోజుల్లో జైల్లో ఉంటాడు. మరి ఈ మహాప్రతివర్త బయటకు వచ్చిన తర్వాత నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ఒక దళితుణ్ణి అని ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో నందిగాం సురేష్కి బెయిల్ వస్తుందో రాదో అనే విషయాన్ని మరో వీడియోలు తెలుస్తున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.